తారీఖున పార్టీలో చేరబోయేది అనేది వచ్చే 2 రోజుల తెలియపరుస్తాను. మైలవరం నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు, సోదరులు, నాతో కలిసి ఇప్పటివరకు సాగిన నాయకులు అందరూ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ఏవైతే నేను నిర్ణయం తీసుకొని టీడీపీ పార్టీలోకి చేరానో, ఇక్కడ నాతో పాటు భావసారూప్యతో పాటు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కలిసి వాటితో పనిచేసి వారి వెనక నడవడానికి సిద్ధమైన వాళ్ళందరినీ నాతో పాటు రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తా ఉన్నాను. నియోజకవర్గంలో మనం అందరం వచ్చి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రస్తుతం నాయకులు, కార్యకర్తలతో మీద పెత్తనం చేయటం కాకుండా వారి నాయకత్వంలో ముందుకు సాగుతా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటట్టుగా మనం ఆ రకమైనటువంటి ఉద్దేశాలు కలిగిన వాళ్ళనే నేను నాతో పాటు కలిపి నేను వెళ్ళే పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాను. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో తప్పకుండా అభివృద్ధి చెందుతుందని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధికి దూరమైన పరిస్థితుల్లో తప్పకుండా ఏవైతే ఆంధ్రప్రదేశ్ అనేది అక్షర సూచిలోనే కాకుండా అభివృద్ధి పథంలో అగ్రగామిలుగా వెలుగొందిన గతాన్ని మళ్ళీ పునరావృతం చేయాలంటే అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గారి వల్లే సాధ్యపడుతుందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా అధినేత పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి, మైలవరం నియోజకవర్గ పురోభివృద్ధికి నా వంతు నిరంతరం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, రాబోయే 2-3 రోజుల్లో ఈరోజు నుంచి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పెద్దలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక్కొక్కళ్ళు కలుస్తాను వచ్చే 2-3 రోజులు. ఆ తర్వాత తదుపరి వివరాలన్నీ కూడా పత్రికాముఖంగా సోదరులందరికీ తెలియజేస్తాను. తప్పకుండా నేను ఈరోజు నుంచే ఆ కార్యాచరణ ప్రారంభించబోతా ఉన్నాను. తప్పకుండా పార్టీ లైన్లో అందరం కలిసి పనిచేస్తాం. పనిచేసే నేను ముందు మండల పార్టీ నాయకుల్ని కలిసి వారి సూచనలు, సలహాల మేరకు నా 5 మండలాల మండల అధ్యక్షులు, అట్లాగే మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో మాట్లాడి ఈరోజు కలిసి వారి సూచనలు, సలహాల మేరకు ఎవరెవరిని ముఖ్యులైతే ఉన్నారో వాళ్ళందరినీ మండలాల వారిగా వచ్చే 2-3 రోజుల్లో అందరినీ పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతా పెద్దలు తప్పకుండా అది అధినాయకత్వమే క్లారిటీ ఇస్తుంది. వచ్చే 2-3 రోజుల్లో వాళ్ళు అధినాయకత్వాన్ని అడిగి ఇప్పుడు దాకా మా ఇద్దరిని చొరవకు దారండి. ఇప్పుడు ఒక దారిలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ నిర్ణయం మేరకు పార్టీ పటిష్టత కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం భావసారూప్యత కలిగిన అందరితో నేను కలిసి ప్రయాణం చేస్తాను. అట్లాగే ఆ విషయంలో నాకు వ్యక్తిగతంగా వారితో ఏ రకమైనటువంటి విభేదాలు లేవు, కానీ రాజకీయంగానే మెల్లిమెల్లిగా హీటిక్కి పరిస్థితులు ఒక దూరం వెళ్ళి తప్పితే వారికి నాకు గట్టు తగాదులు కానీ ఆస్తి తగాదులు కానీ ప్రతి ఏం లేవు. కాబట్టి తప్పకుండా కలిసి పనిచేయడానికి నేను అన్ని రకాలుగా. థ్యాంక్ యూ.